आंध्र प्रदेश व्यवसाय कार्मिक संघ आध्वर్యంలో ఈ నెల 25 26 27 తేదీలలో బాపట్లలో జరిగే 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక మధు కోరారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల పిఆర్ భవన్లో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరగనున్న 22వ రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఆదినారాయణ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక మధు ముఖ్య అతిథిగా పాల్గొని మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బాపట్లలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం గౌరవ సలహాదారుడు సత్యనారాయణ, సిపిఐ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, రామకృష్ణ, మడగల రమణ, కుంపట్ల బాబ్జీలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు. దాని పరిరక్షణ కోసం, సాగు భూముల కోసం, సామాజిక న్యాయం కోసం, భద్రత కోసం, వ్యవసాయకుల యొక్క జీవన పరిస్థితుల కోసం వీటన్నిటి మీద కూడా రాష్ట్రం చర్చిస్తాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామీణ సమస్యల మీద ఏం పట్టి చూడలేదు. ఇవన్నింటి మీద కూడా జరిగే రాష్ట్ర మహాసభలో తీర్మానం చేయబోతున్నాం కాబట్టి 25 జరిగే కూలిదండు మహాప్రదర్శనకు మరి కాకినాడ జిల్లా నుంచి అధ్యక్ష కార్యదర్శులు అప్పలరాజు గారి గొప్ప నాయకత్వంలో పెద్ద ఎత్తున వెళ్తున్నాం. కావున ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీగా తెలియజేస్తున్నాం. అయితే ఆ రాష్ట్ర మహాసభలో కొన్ని తీర్మానాలు కూడా చేయడానికి మన నాయకులు తెలియజేశారు. ఉపాధి హామీ పథకం ఒకటి, అలాగనే వాళ్ళకి పనికి ఆహార పథకం కింద ఇచ్చేది కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు. అవి కూడా ఇవ్వడం కోసమని గట్టిగా తీర్మానంలో ప్రవేశపెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగనే వ్యవసాయ కార్మికులు వలసపోవడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల, వ్యవసాయాలు కుంటుపడడం వల్ల వలస వెళ్ళిపోవడం జరిగింది. అలా కాకుండా వ్యవసాయాలు సమృద్ధిగా ఉండేలాగా, వ్యవసాయ కార్మికులకు పని ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము